भारत माजी प्रधान पीवी नरसिंहाराव शतजयंती वेडुकलनु रुद्रंगी मंडल केंद्रंलो घनंगा निर्वहिंचारु। रुद्रंगी मंडल परिषत् कार्यालयं अलागे तहसीलदार कार्यालयालो माजी प्रधान पीवी नरसिंहाराव शतजयंती संदर्भंगा आयन चित्रपटानिकि एंपीपी गंगम स्वरूप जेडपीटीसी गट्ल मीनय्य डिप्यूटी तहसीलदार मल्लय्य एंपीडीओ शंकर पाल्गोनि पूलमालालु वेसि निवाळ्लर्पिंचारु। ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీలు మాట్లాడుతూ మొదటి భారతదేశ తెలుగు ప్రధానమంత్రి గా పివి నరసింహారావు అందరి హృదయాల్లో నిలిచిపోయారన్నారు। దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక రంగానికి దిశా నిర్దేశం చేసి ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి భారతదేశాన్ని తీర్చిదిద్దిన ప్రధానిగా పివి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు। ఆర్థిక సంస్కరణలతో దేశ గమనాన్ని ప్రగతిపూర్వక మలుపు తిప్పిన పివి శతజయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పండగలా జరపడం చాలా సంతోషకరమన్నారు। పివి శతజయంతి సందర్భంగా దేశానికి తెలుగువారికి సాహితీ లోకానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పించామని తెలిపారు। ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు జమీలా బేగం, ఎంపీఓ సుధాకర్, ఆర్ఐ సునీత, విఆర్ఓ నారాయణ, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, మడిసెట్టి ఆనందం తదితరులు పాల్గొన్నారు। మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మండల ఆఫీసులో దీన్ని విజయవంతం చేస్తున్నాము। పివి నరసింహారావు గారు మనకు చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి వ్యక్తి। ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వంగర అనే గ్రామంలో జన్మించి భారత దేశానికి ప్రధానమంత్రిగా చేశారని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది। పివి నరసింహారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, 16 భాషల్లో ప్రావీణ్యం పొంది అన్నీ కూడా ఎలాంటి సమస్యలనైనా అధిగమించి ఆ కాలంలో దేశ ప్రధానిగా చేయడం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం। కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి థాంక్యూ। మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మరి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉంది। తెలుగు భాషని మరి తెలుగు వ్యక్తిని ఒక మొట్టమొదటిగా ప్రధానమంత్రి చేసిన వ్యక్తి అతను। మరి అంతే కాకుండా ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఏకైక వ్యక్తిగా వారిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఉన్నాము। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం కేసీఆర్ గారు వారి శతజయంతి ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యేక కమిటీ వేసి దానికి కేకే గారిని అధ్యక్షన మరి ప్రత్యేక కమిటీ వేసి ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది। మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ మేధావులకు కానీ తెలంగాణ రాజకీయ వేదలకు కానీ తెలంగాణ కవులకు కానీ ఏమాత్రం కూడా వారికి అగౌరవపరచకుండా గౌరవప్రదంగా మరి వారి ఉత్సవాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది। ఇట్టి సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కూర్చుంటున్నాను। శ్రీ పివి నరసింహారావు గారు రెండు అతి ముఖ్యమైన పనులు 71 ప్రాంతంలో భూ సంస్కరణలు తీసుకొచ్చినది వారే। తర్వాత 1991లో ఈరోజు మనము విదేశాల వస్తువులన్నీ వాడుతున్నాం అంటే దానికి అప్పుడు వారు సూచించిన పాటించిన ఆర్థిక సరళీకరణ విధానాలనే కారణం। ఈరోజు మనము అన్ని విదేశీ వస్తువులు ఇంత ప్రపంచం అంతా మార్కెటింగ్ ఒకటిగా అయిందంటే సంస్కరణలు మన తెలుగువారు మన మంత్రిని ప్రాంతం వారు కాబట్టి మనం చాలా గర్వకారణం। ఆయన శతజయంతి ఉత్సవాలు సంవత్సరం మొత్తం వైభవంగా జరుగుటానికి కూడా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మనకు చాలా సంతోషకరమైన విషయం। ఈ కార్యక్రమం చేసిన మన ఎంపీపీ గారికి, జెడ్పీపీ గారికి, ఇతర అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ మా తహసీల్దార్ తరఫున, తహసీల్దార్ కార్యాలయం తరఫున నమస్కారాలు తెలుపుతూ ముగించుకుంటాను।